బీజేపీకి బలం పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దేశం మీద పట్టు పెంచుకోవడానికి పట్టు సాధించడానికి ఏమన్నా ఈ జమిలి ఎన్నికల అంశాన్ని మోడీ ప్రభుత్వం తెర మీద తీసుకొస్తుందని అనుకోవచ్చు? నో డౌట్ అందులో, ఎందుకంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో అట్లా చేస్తే బెటర్ అన్నటువంటి కోణం వాళ్ళకు ఉన్నది. ఎందుకు అంటే రాష్ట్రాల్లో దెబ్బతింటున్నారు వాళ్ళకి. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అనే ఫీలింగ్ జనాలకు బాగా వచ్చేసింది. విదేశాంగ విధానం, దౌత్య విధానం, ఆల్టర్నేటివ్ లేకపోవడం కూడా ఒక పాయింట్. అట్లేం కాదు, కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఉంది, కాకపోతే వాళ్ళ వ్యవస్థను చూశారు, వాళ్ళతో పోల్చుకుంటే బీజేపీ బెటర్గా ఉంది. ఇన్నేళ్ళు వాళ్ళు చూశారు, వాళ్ళ ఫెయిల్యూర్సే బీజేపీకి ఫెచ్చింగ్. దాన్ని రాష్ట్రాల పరంగా పాలన చూస్తే అన్ని చోట్ల అట్లుందే, జాతీయ స్థాయి పాలనలాగా. ఇప్పుడు దౌత్య విధానంలో, విదేశాంగ విధానంలో, రక్షణ విధానంలో, అలాగే జాతీయ పాలసీలు జిఎస్టీ లాంటి వాటిలో, నోట్ రద్దు లాంటి వాటిలో బాగుంది, ఆర్థిక విధానాల్లో బాగుంది. అదే సందర్భంలో రాష్ట్రాల దగ్గరికి వచ్చేటి కొన్ని చోట్ల బాగుంది, గుజరాత్లో బాగుంది, ఉత్తరప్రదేశ్లో బాగుంది, మధ్యప్రదేశ్లో బాగుంది, కర్ణాటకలో ఆశించినంతగా ఏం లేదే, ఉంది అంతవరకే నార్మల్ 50% మార్క్స్. కానీ మునుపటితో పోలిస్తే చాలా వరకు వేవ్ మారుతుందేమో రాష్ట్రాల్లోనే చూసుకుంటే. ఇప్పుడు రాజస్థాన్ ఉంది, ఎప్పటికప్పుడు మారుతానే ఉంది కదా, ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, ఒకసారి బీజేపీ, మొన్న కూడా కాంగ్రెసే వచ్చింది కదా. ఛత్తీస్గఢ్ 15 సంవత్సరాలు ఉన్నటువంటి బీజేపీ పోయి మొన్న కాంగ్రెస్ పార్టీ రాలేదా? పంజాబ్ 15 సంవత్సరాలు అకాలీదళ్లు ఉన్నటువంటిది బీజేపీ రాలేదా? క్రిందటిసారి బీహార్లో కూడా గెలిచింది ఎవరు? యూపీఏ కదా, కాంగ్రెస్ ఆర్జేడీను జేడీయూ కదా. అదే అంటున్నాను, వేవ్ మారుతుంది అంటున్నాను. అదే అనేది అంటే వేవ్ బీజేపీకి అనుకూలంగా మారుతున్న టైంలో కాదు, ఎన్నికలు అనేది వస్తే ఇక్కడ వేవ్ని పర్మనెంట్ చేసుకోవడానికి చూస్తున్నారు. వేవ్లు పద్దాక ఉండట్లా, అదే ఉన్న టైంలో వాడేసుకుందాం అనుకుంటున్నారు. ఇప్పుడు అదే మాట ఆ లెక్కనైతే కాంగ్రెస్ పార్టీ అనుకుని ఉంటే అప్పుడు అసలు బీజేపీకి లైఫ్ ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ఆ మాట అనుకోలేదు కదా. ఎమ్మెల్యే ఎన్నికలు వాళ్ళ చేతిలో ఎప్పుడూ ఉంది కదా, 2/3 రాజ్యాంగ బద్ధంగా మార్చి పడేసుకోవచ్చు కదా, వాళ్ళు చేయలేదు కదా. అక్కడ రాష్ట్రాల పరంగా వీళ్ళు ఆశిస్తున్నది ఏంటంటే ఒకసారి బిగిన్ అయిపోయాక పద్దాక ఈ ఎన్నికలు ఎవరు ఫేస్ చేయడం ఎందుకులే అనేటువంటిది. అయితే ప్రభుత్వాల పరంగా రాష్ట్రాలలో థింకింగ్ అంటే వీళ్ళ లెక్క ఎట్లా ఉంది, జాతీయ స్థాయిలో బీజేపీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటే రాష్ట్రాల్లో అదే మూమెంట్లో వెళ్ళారనుకోండి. ఇప్పుడు నేషనల్ ఇంపాక్ట్, ఇప్పుడు మొన్న ఉంది పార్లమెంట్ ఎన్నికలలో గెలిచింది, భారీగా మెజార్టీతో గెలిచింది, సింగిల్గానే మెజార్టీ వచ్చేసింది, 303 సీట్లు వచ్చేసినాయి. అదే అంతకుముందు జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో 4 ఓడిపోయిందిగా. అంటే రాష్ట్రాలలో బీజేపీని ఇంకా పూర్తిగా పోటీదారుగా చూడట్ల, ఇప్పుడిప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు. అదే జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీకి పోటీనే ఉందనుకోవట్ల, కాంగ్రెస్ని పోటీగా చూడట్ల, కమ్యూనిస్టుని పోటీగా చూడట్ల, బీఎస్పీని చూడట్లేదు, ప్రాంతీయ పార్టీల కూటమిని చూడట్ల. కాబట్టి ఈ మూమెంట్ని మనం క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ అది మంచిది కాదు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి అదే విరుద్ధం. రాష్ట్ర స్థాయిలో కూడా సరైన లీడర్ లేకపోతే మోడీని చూసుకుని రాష్ట్రంలో నడిచిపోతామా? ఇప్పుడు క్రిందటిసారి హర్యానా తేడా వచ్చినాయి, గోవా ఓసారి గెలిచినటువంటి వాళ్ళే, పారేకర్ ఉన్నంత వరకు గెలిచిన వాళ్ళే, తర్వాత ఓడిపోయారు కదా. అంటే ఏంటి, అక్కడ ఉన్న లీడర్ సరైన వాళ్ళు కాదు. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ వేముని చూపెట్టి అక్కడ కూడా గెలిచేసేస్తారు రేపు పొద్దున ప్రభుత్వం ఏర్పడిపోతే. ఇక్కడున్న పాలకుడు సరైనడు కాకపోతే ఏమవుతుంది, తేడా వచ్చేది అక్కడ. కాబట్టి అంత ఆషామాషీ కాదు ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఇదే. పయ్యోళ్ళదే ఇప్పుడు మన చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లో ఎప్పుడు గెలిచింది మేయర్గా? ఒకే ఒక్కసారి గెలిచింది. అదేంటి, ప్రత్యక్ష ఎన్నికలు పెట్టినప్పుడు తీగల కృష్ణారెడ్డి గెలిచింది. అలాగే విజయవాడ గెలిచారప్పుడు, ఎలాగా పంచుమర్తి అనురాధ సింగిల్గా, అంటే తెలుగుదేశం మేయర్ ఉంటే బాగుంటుందని. కానీ అక్కడే విచిత్రం చూడండి, గ్రౌండ్ లెవెల్లో వచ్చేటప్పుడు కార్పొరేటర్లు వేరే పార్టీ వాళ్ళు గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచిన టైంలో, పంచుమర్తి అనురాధ మేయర్గా గెలిచిన టైంలో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ పార్టీ 24 సీట్లు ఆడుకున్నాయి అప్పుడు, 24 సీట్లు. అంటే ఏంటి, ఇక్కడ ప్రభుత్వం ఒకటి, పాలకుడు వేరుగా అయ్యారు. అట్లాగే హైదరాబాద్లో తీగల కృష్ణారెడ్డి ఉన్నప్పుడు ఎంఐఎం వాళ్ళ హవా ఉండేది, ఇటు వీళ్ళ హవా ఉండేది, చివరికి కొన్ని పవర్స్ ప్రత్యేకంగా మేయర్కి ఇచ్చి ముఖ్యమంత్రి నడిపించుకోవాల్సి వచ్చింది. అంటే అక్కడే డెమోక్రటిక్ బ్యూటీ అనేటువంటిది, ప్రజలు అనేటువంటి వాళ్ళు విచ్చలవిడి అధికారం ఎవరికో ఉంటే కనుక ప్రమాదకరం ఏ నాయకుడికైనా సరే, అది వాళ్ళు బాధ్యతాయుతంగా ఉంటే గొడవలేదు. ఇక్కడ వీళ్ళు అనేది ఏంటంటే మంచి డిక్టేటర్షిప్ రూలింగ్ అనే కాన్సెప్ట్లో ఉంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం మంచిది కాబట్టి, ఏమో రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వంలో మంచి నాయకుడు రాకపోతే అప్పుడు ఏం చేయాలా? నియంతో ఇందిరాగాంధీ మంచి ఆవిడే, ఇవాళైతే ఆ రోజున ఎమర్జెన్సీ పెట్టినప్పుడు దుర్మార్గురాలే కదా. మరి ఆవిడ నుంచి విముక్తి కావాలంటే రాష్ట్రాలన్నీ తిరగబడ్డాయి ఆ రోజున, రాష్ట్రాలన్నీ తిరగబడకపోతే సాధ్యమయ్యేదా? అదే కనుక రాష్ట్రాలు కేంద్రం అంతా ఒకళ్ళ చేతిలోనే ఉంటే ఏమయ్యేది? తొక్కవతలు పడేసేవాళ్ళు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.